అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి అయ్యి అప్పుడే 2 వారాలు అయ్యింది. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బెజవాడ బేబక ఎలిమినేట్ అవ్వగా, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారంలో నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది. గత 2 వారాలుగా విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉంది. ఈమె ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వచ్చింది. ఈమె లాగేనే నాగమణికంఠ కూడా వరుసగా 3వ వారం నామినేషన్స్ లోకి వచ్చాడు. యష్మి ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చింది. ఆమెతో పాటు ప్రేరణ, కిరాక్, సీత, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ వంటి వారు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో ప్రస్తుతం విష్ణుప్రియ మరియు మణికంఠ టాప్ 2 స్థానాల్లో కొనసాగుతూ ఉండగా యష్మి మరియు పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో జరిగే పోలింగ్స్ లో పృథ్వీరాజ్ గత వారంలో కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. కానీ ఆయనకు కర్ణాటక నుంచి భారీ ఓటింగ్ పడుతుందట. అలాగే యష్మికి కూడా కర్ణాటక నుంచి ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇక నామినేషన్స్ లో ఒకరిని ఒకరు వాదించుకున్నారు. ఒక మనిషి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పక్కన కూర్చొని చప్పట్లు కొడితే అది రైట్ అనుకుంటారు, లేకపోతే తప్పు అనుకుంటారు అంటూ తన స్టైల్ లో వివరించాలని చూస్తుంది సీత. మధ్యలో పృథ్వీ జోక్యం చేసుకున్నాడు, ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగడం లేదు, ఎవరు చపాతీలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు అంటూ యష్మిని నామినేట్ చేసి మణికంఠ తన కారణం చెప్పబోతాడు. కానీ మధ్యలోనే యష్మి అడ్డుకుంది. అది నచ్చని మణికంఠ నేను మాట్లాడుతున్నప్పుడు విను అంటూ వాదించాడు. ప్రతి దానిలో అనవసరంగా జోక్యం చేసుకుంటావు అంటూ యష్మి గురించి చెప్పుకొచ్చాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా డ్రామాలు చేస్తావు చూడు అంటూ మణికంఠను పర్సనల్ గా టార్గెట్ చేయాలని చూసింది యష్మి. దానికి మణికంఠ ఒప్పుకోలేదు. సమస్య లేదు, నాకు ఒక మనిషిలో ఒక లక్షణం నచ్చకపోతే ఇలానే మాట్లాడతా అని తను చెప్పాడు. ఇక వినకుండా తనను ఫేక్ అనేసింది యష్మి. నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను అంటూ రివర్స్ అయ్యాడు. నా మాటలు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నావు, నాకు అది నచ్చటం లేదు అని తన పాయింట్ చెప్పుకుంటూనే నువ్వు గట్టిగా చెప్పాలి కదా, నీకు ఆ దమ్ము లేదా అని సీరియస్ అయ్యింది యష్మి. నీకు కోపం లేదు, అందుకే నా కోపం నీకు తప్పు అనిపిస్తోంది అంటూ పృథ్వీ కూడా మణికంఠపై రివర్స్ అయ్యాడు.